కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి కీర్తన రెండో వచనం నుండి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నప్పుడు మీరు కూడా అక్కడ వాక్యం చూసి మీరు కూడా అటెన్షన్ పే చేయాలా చదవాలా అని ఆశపడతా ఉన్నాను. అందరు తీస్తే బాగుంటుంది. పేజ్ నంబర్ 453. ఓకే, పాత నిబంధనలో 453. ఓకే, అందరు తీసినట్టయితే చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. ఏమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది? యెహోవా ధర్మశాస్త్రమునందు అంటే ఆయన వాక్యం యందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు కదా. అదే కీర్తనల్లో 138 రెండో వచనం చదువుతాం. మళ్ళీ ఇక్కడికి వస్తాము, మొదటి అధ్యాయానికి మళ్ళీ వస్తాము. దానికంటే ముందు కీర్తన 138 రెండో వచనం, పేజ్ నంబర్ మనం చెప్తే అందరు త్వరగా 524 138 కీర్తన రెండో వచనము. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏమనుంది రెండో భాగంలో? నీ నామము, చదవండి ఒకసారి. నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అందరు చెప్పండి నాతో పాటు, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడు ఏం చేసినాడంట? ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని ఏం చేసినాడు? గట్టి చెప్పండి, గొప్ప చేసినాడు. అంటే ఆయన నామము కంటే గొప్పదేది? దేవుని వాక్యము. దేవుణ్ణి మనం పోయి అడిగినామనుకోండి, ప్రభా నీకు నీ వాక్యము గొప్పదా, నీ పేరు గొప్పదా? మనకి మనుషులకు ఎట్లా ఉంటుంది? మనకి మన పేరు గొప్పవాలా, మన మాట గొప్పదా? మనకి ఎట్లా ఉంటుంది? మన పేరు కోసం చేస్తాం కొన్నిసార్లు. మన పేరు చెడిపోవద్దని ఆలోచిస్తాము, మన పేరు గొప్పదవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆయన దగ్గరికి పోయి, ప్రభా నీకు నీ పేరు గొప్పదా, నీ వాక్యం గొప్పదా అంటే దేవుడు ఏమంటాడు? నా వాక్యాన్ని నా పేరు కంటే గొప్ప చేసి ఉన్నాను కదా. అన్ని నామముల కంటే పైనామం ఏ నామము? యేసు నామము. ఆ నామానికి మించి ఏదన్నా ఉందా? ఉందా? ఉంది. అదేంది? దేవుని వాక్యము కదా. ఏమంటున్నాడు ఆయన వాక్యంలో? ఏమని రాపించినాడు? నీ నామం అంతటికంటే నీ వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. మనం ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తాము? ఆయన నామములో ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయన నామాన్ని వాడతాం. నా నామంలో మీరు ఏది అడిగితే అది నేను ఇస్తాను అన్నాడు. కానీ దానికంటే ముందు ఇంకొక వాగ్దానం ఆయన అన్నాడు. ఏమని? మీరు నాయందు నా మాటలు మీ యందు ఉన్నయడలా మీరు నన్ను ఏది అడిగినానో అది నేను చేస్తానన్నాడు. చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణము, చాలాసార్లు మనం దేవుణ్ణి అడిగినా కూడా అవి పొందుకోకపోవడానికి కారణము, చాలాసార్లు మనం ఎంత ఉపవాసాలు ఉండి ఎంత ప్రార్థనలు చేసినా అవి మనం పొందుకోకపోవడానికి కారణం ఏంది అని అంటే, మనము ఆయన వాక్యాన్ని ఆయన నామము కంటే గొప్ప చేసినాడనే విషయాన్ని గ్రహించకపోవడము కదా. చాలామంది జీవితాలలో ఏం చేస్తాము? ప్రార్థనకి అన్నిటికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. కొన్నిసార్లు ఉపవాసానికి ప్రాముఖ్యత ఇస్తాం, కొన్నిసార్లు ఆరాధనకి ప్రాముఖ్యత ఇస్తాం. కానీ దేవుడైన యెహోవా ఆయన మాటల్లో రాపించి కదా ఒక ప్రిన్సిపల్, ఒక నియమాన్ని ఆయన పెట్టినాడు. ఏమన్నాడంటే, ఎవరైనా ఆయనని ఘనపరచాలనంటే ఎట్లా ఘనపరచగలుగుతారు? ఆయన వాక్యాన్ని ఘనపరచుట ద్వారా. ఆయన మాట, ఆయన నామము కంటే ఆయన మాట గొప్పది, ఆయన వాక్యము గొప్పది. ఇంగ్లీష్ బైబుల్లో ఏముందనంటే, హీ హ్యాస్ ఎగ్జాల్టెడ్ హీస్ వర్డ్ అబౌవ్ హీస్ నేమ్. అంటే దాని అర్థం ఏంది? ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని పైన పెట్టినాడంట. ఆయన దేవునికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏది? ఆయన మాట, ఆయన వాక్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఓకే, ఇంకో ప్రశ్న.
మన జీవితాల్లో ఒక క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ప్రాముఖ్యమా దేవుని వాక్యం ప్రాముఖ్యమా? మనం ఆత్మలో కట్టబడాలనంటే, ఆత్మీయులుగా మారాలంటే, బలపడాలనంటే మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలా, వాక్యం చదివేవారిగా ఉండాలా? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే వాక్యం ఏమై ఉన్నాడు, దేవుడై ఉండెను. హల్లెలూయా. నా నామం అంతటి కంటే నా వాక్యమును గొప్ప చేసి ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఆత్మీయంగా కట్టబడాలనంటే, మన ప్రార్థనలకు జవాబు రావాలనంటే ప్రభు అన్నాడు కదా, మీరు నా యందు నా మాటలు అంటే నా వాక్కు మీ యందు ఉన్న ఎడల మీరు ఏది అడగండి అది నేను ఇస్తానన్నాడు. మనము దేవుని నుండి ఎప్పుడు పొందుకునే వారిగా ఉంటామంటే, కేవలం ప్రార్థన చేసేవారిగా ఉంటే పొందుకోము, కేవలం ప్రార్థన ఉంటే కాదు, ఆ ప్రార్థనకి జన్మనిచ్చేదే దేవుని యొక్క వాక్యం. ఈ సృష్టి అంతా కూడా దేని ద్వారా తయారు చేయబడింది? భూమి నిరాకారంగా, ఆదికాండం 1:2 ఉంది, ఏమనుండి భూమి నిరాకారంగా శూన్యంగా ఉండింది, అగాధ జలముల మీద చీకటి కమ్ముకొని ఉండింది. అప్పుడు ఏమైంది? జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతున్నప్పుడు దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. దేవుడు ఏమన్నాడు? ఆయన మాట సెలవిచ్చి చీకటిని తొలగించి వెలుగుని తీసుకొచ్చినాడు. ఆయన మాట ఏం చేసింది? వెలుగుని ప్రకాశింపజేసింది. చీకటిగా నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమి పరిస్థితి ఎప్పుడు మారింది? దేవుడు వెలుగు కలుగునుగాక అని మాట్లాడినప్పుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట ద్వారా తయారు చేయబడింది. ఆయన మాట మనం చూస్తున్న ప్రతి దాన్ని ఎగ్జిస్టెన్స్లోకి అంటే కనబడేటట్టుగా తీసుకొచ్చింది. కాబట్టి అన్నిటికీ మూలము ఏది అనంటే, అన్నిటికీ పునాది ఏది అనంటే దేవుని యొక్క వాక్యము. అన్నిటికంటే పైగా ఏది ఉందనంటే అది దేవుని వాక్యము. అందుకే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, ఏమనంటాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదములకు ద్వీపం. అంటే యేసుప్రభు అన్నాడు కదా, ఒక వ్యక్తి చీకట్లో నడిస్తే పడిపోతాడు, కానీ ఒక వ్యక్తి వెలుగులో నడిస్తే పడిపోడు అంట. ఒక వ్యక్తి వెలుగులో ఎప్పుడు నడుస్తాడు? మనకి వెలుగు ఏది కలిగిస్తుంది కదా, ఆయన వాక్యమే వెలుగు కలిగిస్తూ ఉంది. ఆయన వాక్యం ఏమై ఉంది? మన త్రోవకు వెలుగు, మన పాదములకు దీపము. దాని అర్థమైంది, మనకి త్రోవ కనపడుతుంది, మనం ఎక్కడ అడుగేయాలో కూడా మన పాదములకు దీపం కాబట్టి మనం ఎక్కడ అడిగేస్తామో అక్కడ వెలుగు ఉండి మనం ఎక్కడ పడిపోకుండా జారిపోకుండా నిలబడగలుగుతాము, నడవగలుగుతాము. అందుకు దేవుడు ఏం కోరుతా ఉన్నాడు ఈరోజు, లేక ప్రభు మీతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనంటే, నీ జీవితంలో వాక్యానికి ఎక్కడ పెట్టినావు, వాక్యాన్ని ఎక్కడ పెట్టినావు కదా. చాలాసార్లు మనం ప్రార్థనను పైన పెట్టుకొని వాక్యాన్ని ఎక్కడనో కింద పెడతాం, ఆరాధనను కొన్నిసార్లు పైన పెట్టేస్తాం వాక్యాన్ని కింద పెడతాం, ఉపవాసాన్ని పైన పెట్టేస్తాము వాక్యాన్ని కింద పెట్టేస్తాం. దేవుడైన యెహోవా ఏమంటా ఉన్నాడు, నా నామము కంటే నా వాక్యాన్ని నేను గొప్ప చేసి ఉన్నాను. ఒక వ్యక్తి దేవుని నుండి పొందుకోవాలనంటే, ఒక వ్యక్తి దేవునికి లోబడాలంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా కట్టబడాలంటే, ఒక వ్యక్తి జీవించాలంటే, ఒక వ్యక్తి ఉజ్జీవాన్ని అనుభవించాలంటే, ఒక వ్యక్తి స్వస్థతను అనుభవించాలనంటే ఆయన జీవితంలో కావాల్సింది ఏంది? దేవుని యొక్క వాక్యము కదా. చాలాసార్లు చాలామంది విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉంటే మనకే నవ్వొస్తుంది, ఎందుకు, అది వాక్యానుసారమైన ప్రార్థన కాదు కాబట్టి కదా. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ సొంత మాటలు ఉండొచ్చు, కానీ వాక్యానుసారమైన ప్రార్థనలు కాకపోతే, వాక్యం జన్మించిన ప్రార్థన కాకపోతే దానికి ఎప్పుడు కూడా జవాబు రాదు. యేసు ప్రభు ప్రార్థన చేసిన ప్రతిసారి జవాబు వచ్చింది. యేసు ప్రభు తండ్రిని ఏదైతే వేడుకున్నాడో, వేడుకున్న ప్రతిసారి అక్కడ రిజల్ట్ చూసినాడు, ఫలితం చూసినాడు. ఎందుకు చూసినాడు అంటే, యేసు ప్రభుకి ఇంకొక పేరుంది, ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇంగ్లీష్లో ఏముందంటే, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ అస్, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. అందుకే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు వేసిన ప్రశ్న ఏంటంటే, వాళ్ళు పరిసయ్యులు ప్రార్థన చేయడం చూసినారు, శాస్త్రులు ప్రార్థన చేయడం చూసినారు, బోధకులు ధర్మశాస్త్ర బోధకులు ప్రార్థన చేయడం చూసినారు, కానీ ప్రభు జీవితము
లోక వ్యత్యాసాన్ని కనుగొన్నారు. ప్రభు జీవితం వేరుగా ఉంది. అందరు ప్రసంగికుల్లాగా ఆయన లేడు. అందరు బోధించినట్టు అందరు బోధకుల్లో ఒకరిలాగా లేడు. ఆయన జీవితము మహిమతో నిండిన జీవితంగా కనబడింది. అందుకు శిష్యులు పోయి ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏమని, ఎట్లా ప్రార్థన చేయాలో మాకు నేర్పించుమని. అంటే శిష్యులకి అప్పటికే వాళ్ళు యూదులు, ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు, ధర్మశాస్త్రాన్ని విన్నవారు, ప్రార్థన గురించి అప్పటికే ప్రత్యక్షత కలిగిన వారు. కానీ యేసు ప్రభు జీవితంలో మహిమ వేరే వాళ్ళలాగా కాదు. ఈయన జీవితం పైన మహిమ గొప్పగా ఉండింది. ఈయన జీవితంలో ఫలితం కనబడ్డది. ఈయన జీవితంలో ఏదో వ్యత్యాసం కనబడ్డది. కనబడి వాక్యము శరీరధారి అయిన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ వాక్యాన్ని అడుగుతా ఉన్నారు. ఏమని, ప్రార్థన మాకు నేర్పించమని. అప్పుడు యేసు ప్రభు నేర్పించినాడు ఎట్లా ప్రార్థన చేయాలో వారికి నేర్పించినాడు. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, ఈ రకంగా ప్రార్థన చేయండి అని ఎవరు నేర్పించినాడు? వాక్యమై ఉన్న యేసు ప్రభు తన శిష్యులకి ఎట్లా ప్రార్థన చేయాలో నేర్పించినాడు. అయితే మనకి ప్రార్థన నేర్పించేది ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యము. గట్టిగా చెప్పండి, ఎవరు నేర్పిస్తాడు ప్రార్థన? ఇంకోసారి గట్టిగా చెప్పండి, ఎవరు ప్రార్థన నేర్పిస్తారు కదా? ప్రార్థన మనలో జన్మనిచ్చేదే దేవుని వాక్యము. దేవుని వాక్యము సమస్తానికి మూలము. అందుకు మనము గంట ప్రార్థన చేసి వాక్యాన్ని చదవని వారిగా ఉంటే ఆ గంట ప్రార్థనలో కూడా శక్తి చూడలేము. ఆమెన్. ఎంతమంది వింటా ఉన్నారు? ఎంతమందికి అర్థమవుతుందో ఒకసారి హల్లెలూయా చెప్దామా? జాగ్రత్తగా వింటే ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు నుండే మీరు ఎట్లాంటి శక్తి పొందుకుంటారంటే, మీరు ప్రార్థించిన ప్రతిసారి పరలోకం కదులుతుంది. మీరు ప్రార్థించిన ప్రతిసారి దూతలు దిగొస్తాయి. మీరు ప్రార్థించిన ప్రతిసారి అద్భుతాలు చూస్తారు కదా. ఈ రోజుల్లో ఎట్లయిపోయినామంటే, ఎంత ప్రార్థనలు చేసి 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 ఫలితాలు రాకుంటే చాలామంది ప్రార్థన చేయడమే మానేసినారు. చాలామంది విశ్వాసంనే కోల్పోతూ ఉన్నారు కదా. ప్రార్థన శక్తివంతమైనది. అది ఎప్పుడు శక్తివంతమైందంటే, అది దేవుని వాక్యము ద్వారా జన్మించబడ్డప్పుడు అది శక్తివంతమైనది. శరీరంలో వచ్చే ప్రార్థన పరలోకానికి చేరదు. శరీరంలో ఎన్ని మాటలు ఎన్ని పదాలు మనం వాడినా కూడా అది దేవుని కదిలించదు. ఎందుకంటే యేసుప్రభువే అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఎక్కువ మాటలు, పరిశీలు శాస్త్రుల వలె ఎక్కువ మాటలు మాట్లాడదు. ఎక్కువ మాటలను బట్టి మీ ప్రార్థన వినపడుతుంది అని అనుకోవద్దని ప్రభు చెప్పినాడు కదా. దేవుని వాక్యంతో నిండి, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించి, దేవుని వాక్యంలో ఆనందించువాడు, దేవుని వాక్యంతో తనంతాను నింపుకున్నవాడు, దేవుని వాక్యంతో నిండినవాడు ఒక చిన్న మాట మనస్సులో ప్రభుతో మాట్లాడినా కూడా పరలోకం నుండి జవాబు వస్తుంది. ఆమెన్. ఈ రోజుల్లో ఎందుకు దేవుని శక్తి చాలామంది విశ్వాసుల్లో కనబడతలేదు, ఎందుకు దేవుని మహిమ కనబడతలేదు అని అంటే, మనం ఆధారమైన ఆ మహిమను తీసుకొచ్చే ఆధారమైన దేవుని వాక్యాన్నే కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి. అయితే ఆదివారం వస్తున్నాం కదా, ఒక గంట వాక్యం వింటున్నాం కదా కదా. ఆదివారమే వచ్చి ఆ ఒక్క పూటనే భోజనం చేస్తే వారమంతా తినకుండా ఉంటే ఎంతమంది బలంగా ఉంటారా? అదే ఉట్టి సండే ఒక గంట వాక్యం వింటున్నాము కదా. కానీ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అసలు వాక్యంతో మనకు పనే లేదు. పొద్దున్న లేవగానే ప్రార్థన చేస్తాం, చేతిలోనే ఉంటుంది బైబిల్. మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, రాత్రి ప్రార్థన చేస్తాం, కానీ వాక్యం చదవము. బలం ఉంటుందా? లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసాలు ఉండి అరణ్యంలో 40 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభుని అంటా ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుమన్నాడు. ఏమన్నాడు? రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుమనంటే, అది కూడా ఎప్పుడు? ఆకలి కొని ఉన్నప్పుడు అపవాది వచ్చి చెప్తా ఉన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుమంటే. యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అందరు చెప్పండి, జీవించును. ఎట్లా జీవిస్తామంట? దేవుని మాట మహిమతో మనని నింపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మానవునికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది దేవుని మాటలు, రాయబడిన ఆయన వాక్కు. అందుకే కీర్తన, మొదటి కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమున ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడెప్పుడు ధ్యానించాలంట? దివారాత్రములు. పొద్దున ధ్యానించాలా, రాత్రి ధ్యానించాలా, వారానికి ఒకసారా, వారానికి 2 సార్లా,
వాడానికి మూడు సార్లు పొద్దునైనప్పుడు ధ్యానించాలా, రాత్రి అయినప్పుడు ధ్యానించాలా. అట్లా ధ్యానిస్తే ఏం జరుగుతుందో మనం చదువుదాం కింద కదా. ఏముంది చదవండి. నీటి కాలువల అట్లా దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ఎట్లుంటాడంట, నీటి కాల్వల యోరను నాటబడినదై నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె చెట్టు లాగుంటాడంట కదా. బాప్తిజం ఇచ్చు యోహాను పాత నిబంధనలోనే అందరికంటే గొప్ప ప్రవక్తగా గుర్తింపు పొందినవాడు. ఆయన రాకడ యేసు ప్రభు రాకడను సిద్ధపరిచింది. ఆయన పరిచర్య యేసు ప్రభు మొదటి రాకడదు సిద్ధపరిచింది. మార్గం సరళం చేయడానికి వచ్చిన ఆ యొక్క ప్రవక్త ఏం ప్రవచించాడంటే, గొడ్డలి ఎక్కడుందంట, గొడ్డలి ఎక్కడుంది, చెట్టు వేరున ఉంది. ఎందుకు చెట్టు వేరున ఉంది, ఫలించని ప్రతి చెట్టు, ఫలించని ప్రతి చెట్టు ఏమవుతుంది, ఏమవుతుందనుంది, నరకబడుతుంది. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, ద్రాక్షవల్లి నేను, ద్రాక్ష తీగలు మీరు, నాలో ఫలించని ప్రతి కొమ్మ తీసివేయబడును కదా. ఆయనలో ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసేస్తాడని వాక్యంలో ఉంది. అట్లాగే బాప్తిజం ఇచ్చి యోహాన్ ప్రవచించినాడు, గొడ్డలి ఎక్కడ ఉంది, చెట్టు వేరున ఉంది, ఫలించని ప్రతి చెట్టు అదేమవుతుందంట, నరికివేయబడి ఎక్కడ పడివేయబడుతుంది, అగ్నిలో పడివేయబడుతుంది. అందుకు దేవుడు మనం ఫలించడానికి దివారాత్రములు ధ్యానించేవాడు ఎట్లా ఉంటాడు, నీటి కాల్వల యోరను నాటబడిన చెట్టు లాగా ఉంటాడంట. ఒక చెట్టు ఎడారిలో ఉంటే అది బ్రతుకుతుందా, ఒక చెట్టుకి నీరు దొరకకపోతే అది బ్రతుకుతుందా, గట్టి చెప్పాలా, జవాబు ఇవ్వాలా, బ్రతుకుతుందా చెప్పండి, బ్రతకదు. అయితే ఒక చెట్టు ఎట్లా బ్రతుకుతుంది, ఏమి దానికి జీవాన్ని కలిగిస్తుంది అంటే, నీరు చెట్టుకు జీవాన్ని కలిగిస్తుంది. అయితే వాక్యాన్ని చదివేవాడిని దేవుడు ఎక్కడ పెడతాడంట, నీటి కాల్వల దగ్గర నాటుతాడంట. ఎక్కడైతే సమృద్ధి అయిన జీవం ఉన్నదో, ఎక్కడైతే సమృద్ధి అయిన నీరుందో, ఆ నీరు చెట్టుకు ఏం కలిగిస్తుంది, జీవాన్ని కలిగిస్తుంది. నీటి కాల్వల యోరను నాటబడినదై ఆకు వాడక కదా. మనము చాలామంది ఈ వాక్యాన్ని ధ్యానించడమో లేదో, ఆకు దేనికి సాదృశ్యం చెప్పండి, ఆకు వాడక కదా. క్లియర్గా ప్రభు చూపిస్తూ ఉన్నాడు, క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన వాక్యంలో. ఆకు వాడిపోకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగను ఉంటామని. అయితే ఆకు దేనికి సాదృశ్యం, ఆకు వాడిపోదు అని ప్రభు మాట సెలవిస్తూ ఉంది. ఎప్పుడు దేవుని వాక్యంతో నిండిన వాడిగా ఉన్నప్పుడు, ధ్యానించేవాడిగా ఉన్నప్పుడు, యహోవా వాక్యం యందు దివారాత్రములు ఆనందించేవాడిగా ధ్యానించేవాడిగా ఉంటే నీ ఆకు వాడిపోదు. ఆకు దేనికి సాదృశ్యం, ఒక చెట్టు ఆకు పచ్చగా ఉందంటే దాని అర్థమైంది, ఆ చెట్టు బ్రతుకుతున్నట్టు, ఆ చెట్టు జీవం కలిగి ఉన్నట్టు. అదే ఆ చెట్టు ఆకు బ్రౌన్గా ఉంది అంటే, ఎల్లోగా బ్రౌన్గా అయిపోతుందంటే దాని అర్థమైంది, ఆ చెట్టు బ్రతుకుతున్నట్ట చనిపోతున్నట్ట, ఆ చెట్టు ఎండిపోతున్నట్టు దాని అర్థము. అయితే దేవుని వాక్యంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి, ఆయన మాటలు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఆకు దేనికి సాదృశ్యము, నీ ఆరోగ్యానికి సాదృశ్యం. చాలామంది రోగాలు రావడానికి కారణము, చాలామంది దేవుని బిడ్డలు రోగగ్రస్తులు అయిపోవడానికి కారణం కొన్నిసార్లు ఏందనంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం కదా. ఆకు వాడిపోవడము, ఆరోగ్యం క్షీణించడము, బలహీనులైపోవడము, శరీరంలో కూడా రకరకాలైన రోగాలు రావడానికి కారణం ఏది, దేవుని వాక్యము నీలో ఉండకపోవడము. అయితే ఆకు వాడక దాని అర్థమేంది, వాక్యాన్ని చదివితే ధ్యానిస్తే వాక్యము నీలో జీవిస్తూ నీ శరీరానికి జీవాన్ని కలిగిస్తుంది. నీ ఆకు వాడక అంటే నీ ఆరోగ్యం పాడు కాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, స్వస్థతను కలిగిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం ఏం చేస్తుంది, నీ శరీరం అందు ఉన్నప్పుడు స్వస్థతను కలిగిస్తుంది. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు చూసినాను దేవుని వాక్యాన్ని చదివిస్తూ ఉన్నప్పుడు కొందరితో, దేవుని వాక్యాన్ని ధ్యానించమని చెప్పినప్పుడు భయంకరమైన రోగాలు కూడా వారము 10 రోజులు వాళ్ళు ఆ వాక్యాన్ని పదే పదే చదువుతుండగా వారం తర్వాత వచ్చి సాక్ష్యాలు ఇచ్చినారు. కణుతులు గడ్డలు కరిగిపోవడము, క్యాన్సర్లు పోవడము, యాక్సిడెంట్లు అయిపోయి ఎముకలు ఇరిగిపోయిన ఎముకలు తిరిగి అతుక్కోవడం, ఎప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు. ఎన్నోసార్లు అనేకమైన సాక్ష్యాలు చెప్పగలుగుతాను నేను మీకు వాక్యం చదువుతున్నప్పుడు. చాలామంది స్వస్థత కొరకు ప్రార్థనకు వచ్చినప్పుడు, కొన్నిసార్లు మీకు స్వస్థత కావాలంటే ఈ 3 వాక్యాలు పొద్దున సాయంత్రము రాత్రి
ఎన్ని సార్లు చదవగలితే అన్ని సార్లు చదవండి అని వాళ్ళకి ఆ వాక్యాలు రాసిచ్చి పంపించినప్పుడు వచ్చేవారం వచ్చిన తర్వాత ఏం చేసినారు? సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టినారు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు దేవుని శక్తి నా మీదకి వచ్చి నేను స్వస్థత పొందుకున్నానని. ఆయన ఎట్లా స్వస్థపరిచినాడంట? ఆయన వాక్కును పంపించి ప్రజలను స్వస్థపరిచినాడు. ఏం పంపించి స్వస్థపరిచినాడు? ఆయన మాట, ఆయన వాక్కు పంపించి ఆయన స్వస్థపరిచినాడు. ఆయన వాక్కు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. నీ ఆకు వాడక, నీ ఆరోగ్యం క్షీణించక, ఎంతైతే ఇక్కడ స్వస్థత కావాలని ఆశపడతా ఉన్నారో, మీ శరీరంలో ఎముకలు బలహీనమైపోయినాయి, మెడనొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, కదా డాక్టర్ల దగ్గరికి పోయి ఎన్ని మందులు వేసుకున్నా అది పనికి రావట్లేదంటే నీకు కావాల్సింది మందులు కాదు, నీకు కావాల్సింది అన్నిటికంటే మించిన దేవుని వాక్యము. దేవుని వాక్యం నువ్వు చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు నీ ఆకు, వాడిపోయిన ఆకు కూడా తిరిగి జీవాన్ని పొందుకుంటుంది కదా. ఎండిన ఎముకలకు దేవుడు జీవాన్ని ప్రసాదించి ఒక సైన్యంగా మార్చగలిగిన దేవుడు. అందుకు దేవుని బిడ్డలుగా మనము మన జీవితంలో మహిమ చూడాలంటే, మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే, మన జీవితంలో మన ప్రార్థనల ద్వారా దేవుని శక్తి అనుభవించాలనంటే నువ్వు వాక్యంతో నిండిన వాడిగా ఉండాలి కదా. దాని తర్వాత ఏమని రాయబడ్డది? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. తన కాలమందు అంటే దాని అర్థం ఏంది? ఏ కాలంలో నువ్వు ఫలించాలో, ఏ కాలంలో నువ్వు ఫలాన్ని తీసుకురావాలో ఆ కాలంలో నువ్వు ఫలిస్తావంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు ఒక చెట్టుని చూసి దాన్ని శపించినాడు. ఎందుకు? ఆ చెట్టుకి ఫలాలు లేనందుకు. ఆయన ఆకలి కొని ఉన్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి పోయినప్పుడు ఆ చెట్టుకి ఏ ఫలాలు లేకపోతే దాన్ని శపిస్తే మరుసటి రోజు ఏమైపోయింది? ఆ చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది. పేతురు అంటాడు ప్రభుతో, ప్రభా నిన్ను నువ్వు శపించినావు ఈ చెట్టుని, అది వేళ్లతో సహా ఎండిపోయింది చూడండి ప్రభా అని. అయితే ఫలము లేని చెట్టుని చూసి ప్రభు ఏం చేసినాడు? శపించినాడు. అయితే వాక్యాన్ని చదివేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడంట తన కాలంలో ఫలిస్తాడంట. హల్లెలూయా కదా. ఈరోజు చాలామంది వాళ్ళకి ఎన్నో కాలాలు దాటిపోతూ ఉన్నాయి. ప్రభు వస్తున్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు, కాలాలు దాటిపోతూ ఉన్నాయి. మారు మనస్సుకి తగిన ఫలము కనబడటం లేదు. మారు మనస్సుకి తగిన ఆ మహిమ కనబడటం లేదు. మారు మనస్సుకి తగిన ఆ యొక్క శక్తి కనబడతలేదు. ప్రతి క్రైస్తవుడు శక్తితో నిండిన వాడిగా, మహిమతో నిండిన వాడిగా ఉండాలి. ఒకప్పుడు మనము పాపం నుండి విడిపింపబడి ఇప్పుడు మహిమ స్వరూపి అయిన దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉన్నాము. ఆ మహిమ మన జీవితం ద్వారా కనబడాలి ప్రతి చోట. ఆ మహిమ, ఆ వెలుగు మన జీవితం ద్వారా అనేకులకి తెలియజేయబడాలి. కానీ ఈరోజు మనమే చీకట్లో ఉండడానికి కారణం ఏంది అనంటే వాక్యాన్ని ధ్యానించకపోవడము, వాక్యాన్ని చదవకపోవడము, వాక్యాన్ని ఎంత చదవాలో అంత తీసుకోకపోవడము కదా. దావీదు మహారాజు అంటాడు, ఒక యవనస్తుడు పాపం చేయకుండా తనని తాను ఎట్లా కాపాడుకుంటాడంట? దేవుని వాక్యాన్ని తన హృదయంలో దాచుకునుట ద్వారా. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన గుండెల్లో దాచుకునే కెపాసిటీ మనకుంది. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా కదా. ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని అడిగినాను, లేక మీరు ఎప్పుడైనా మీలో మీరు ప్రశ్నించుకున్నారనుకోండి, ఎంత వాక్యము నాలో ఉంది, ఎంత వాక్యాన్ని నాలో నేను దాచుకున్నాను, ఎంత వాక్యాన్ని నాలో నేను నింపుకున్నాను అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఏ జవాబు వస్తుంది మీకు? దేంతో నిండి ఉన్నావు నువ్వు? ఎంత వాక్యము నీలో ఉన్నది? ఒక యవనస్తుడు పాపం చేయొద్దంటే అతడు దేంతో నిండి ఉండాలంట? వాక్యముతో నిండినవాడిగా, వాక్యాన్ని లోపల దాచుకున్నవాడిగా ఉండాలంట. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఓకే, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. దాని తర్వాత ఈ మాట బైబిల్లో ఇంకో దగ్గర ఎక్కడ రాయబడడం నేను చూడలే. ఏముందో చూడండి అక్కడ. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఎంతమంది ఏది చేస్తున్నా బ్రదర్ అది నేను ఆశీర్వాదం చూస్తలేను. ఏది చేస్తున్నా, ఏ బిజినెస్ చేతిలో పట్టుకున్నా, ఏ ఉద్యోగం కొరకు చూస్తున్నా, ఏది పనులు జరుగుతలేవు, నాకు నష్టాలు జరుగుతున్నాయి కదా. చాలామంది చెప్తా ఉంటారు, బ్రదర్ ఉద్యోగం దొరకలేదు, దొరికితే 3 నెలల్లో తీసేస్తున్నారు, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బిజినెస్లో లాభాలు లేకుండా నష్టాల్లో పడిపోతా ఉన్నాం. ఇక్కడ ఏముంది? అతడు చేయునదంతయు అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఒక వ్యక్తి దేవుని వాక్యం యందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తే నీటి కాలువల యోరను నాటబడిన వాడిగా ఉంటాడు, ఆకు వాడక ఉంటాడు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగుంటాడు. నాలుగవది, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే అంతయు కొంత కాదు, ఏది చేస్తే అది సక్సెస్.
సక్సెస్ ఎక్కడ నుండి వస్తుంది? దేవుని వాక్యంలో నుండి వస్తుంది కదా. అయ్యో నేను ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతలేను, వాక్యం ఎప్పుడో నెలకొకసారో లేక రెండు వారాలకు ఒకసారో వారానికి ఒకసారో చదువుతూ ఉన్నా కదా, నీ జీవితంలో విజయాన్ని తీసుకొచ్చేది దేవుని వాక్యం. అతడు చేయునదంతయు సఫలమగును. దేంట్లో చేయి పెడితే అది సక్సెస్ అవుతుంది. ఎందుకు సక్సెస్ అవుతుంది? దేవుని వాక్యంతో నిండిన వాడివి కనుక. ఒక వ్యక్తి దేవుని వాక్యంతో నిండిపోతే, ఒక వ్యక్తి దేవుని వాక్యంతో తనను తాను నింపుకుంటే అతడు ఏమవుతాడు? నీటి కాల్వల దగ్గర ఉంటాడు, ఫలించే చెట్టులాగుంటాడు, ఆరోగ్యం క్షీణించదు. నాలుగోది, సక్సెస్ నిన్ను వెంటాడుతుంది. ప్రార్థన ద్వారా సక్సెస్ వస్తుందా, వాక్యము ద్వారా సక్సెస్ వస్తుందా? గట్టి చెప్పండి. ఇప్పుడు ఈ మాట రాయబడ్డది కదా, మొదటి కీర్తన 2వ వచనం 3వ వచనంలోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టుల ఆలోచన చెప్పున ఉండకండి, నా వాక్యాన్ని పట్టుకోండి అని చెప్తున్నాడు. నా వాక్యాన్ని ధ్యానించండి, నా వాక్యాన్ని ధ్యానిస్తే మీరు చేయునదంతయు సఫలమగును. ఈరోజు సక్సెస్ కోసం ఏం చేస్తూ ఉన్నాము, ఏం చేస్తున్నాము? దైవ సేవకుల దగ్గరికి పోయి తల మీద చేయి పెట్టించుకొని మేము ఈ పని చేస్తూ ఉన్నాం, దీంట్లో మాకు సక్సెస్ రావాలా. ఎగ్జామ్ ఉంది, ప్రార్థన చేయండి. లేక వివాహం కొరకు ప్రార్థన చేయండి, సక్సెస్ కావాలా. సక్సెస్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రార్థన ద్వారా వస్తుందా, వాక్యం ద్వారా వస్తుందా? ఏం రాయబడ్డది అక్కడ? ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని ప్రేమిస్తాడో, వాక్యం యందు ఆనందిస్తాడో, వాక్యంతో తనను తాను నింపుకుంటాడో, వాక్యాన్ని ధ్యానిస్తాడో, అతడు చేయనదంతయు సఫలమగును. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా, ఇంకోసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. నీ జీవితంలో విజయాన్ని చూసి తెలుసుకోవచ్చు ఏమని, ఈ వ్యక్తి వాక్యాన్ని ధ్యానించేవాడు, ఈ వ్యక్తి వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవచ్చు కదా. అతడు చేయనదంతయు సఫలమగును. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఏది చేస్తే అది సఫలమవుతుందంట. నువ్వు ఏది చేస్తే, నువ్వు ఏది ముట్టుకుంటే అది సఫలమవుతుంది. దేవుని వాక్యంలో ఉంది కదా, యోసేపు ని బట్టి దేవుడు పోతీఫర్ ఇంటిని అంతా దీవించినాడంట. యోసేపుని బట్టి, ఎందుకు? ఆయన దేవుని మాటను తన హృదయంలో దాచుకున్నాడు. ఏమని దాచుకున్నాడు? నేను పెద్దవాడిని అయినప్పుడు దేవుడు నాకు చూపించినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, సూర్య చంద్ర నక్షత్రాలు నాకు లోబడుతున్నాయి, దేవుడు నాతో ఉన్నాడు అని ఆ మాటను తనలో దాచుకొని తనను తాను కాపాడుకున్నాడు. అందుకు దేవుడు ఆయన ఎక్కడ పోయినా ఎక్కడున్నా కూడా ఆయనను బట్టి ఆయనను దీవించినాడు. ఆయననే దీవించడం కాదు, ఆయనను బట్టి ఆయన ఎక్కడున్నాడో, ఎవరి కింద పనిచేస్తున్నా, ఎవరి ఇంట్లో ఉన్నా వాళ్ళని దీవించినాడు. యోసేపుని బట్టి మొత్తం ఐగుప్తు దీవించబడింది, మొత్తం ప్రపంచం దీవించబడింది. ఎందుకో, ఒక వ్యక్తి దేవుని మాట తన గుండెల్లో దాచుకున్నాడు కాబట్టి. ఈరోజు మనకి ప్రార్థన కావాలా, ఈరోజు మనకు ఉపవాసాలు కావాలా, కానీ వాక్యం చదవాలనంటే నిద్ర వస్తుంది కదా. చాలామంది వాక్యం చదవాలనంటే బైబిల్ తెరిచి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది. ఒకసారి ఒక చాలా గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట, పాల్ యాంగిచో గారే ఆయనను పిలిపిస్తారు ఆయన సంఘానికి వాక్యం చెప్పడానికి. గొప్ప అపోస్తలుడు, ప్రపంచ దేశాలు తిరిగి 90 సంవత్సరాల దాకా బ్రతికి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన ఒక దైవ సేవకుడు, ఆయన ఏం చెప్పినాడు తెలుసా? ఆయన దగ్గరికి పోయి దేవుడు ప్రవచించి వరం ఇచ్చినాడు, గొప్ప ప్రవక్తగా అపోస్తలుడుగా ఉన్న ఆయన దగ్గరికి పోయి, నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అని అడిగితే, తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ప్రవచించి చెప్తాడేమో, లేక ఒక దర్శనం చూసి చెప్తాడేమో నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో అనేసి అనుకుంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? నీ బైబిల్ తీసుకురా, నువ్వు రోజు చదువుకునే నీ బైబిల్ తీసుకురమ్మని అడిగినాడు. ఏమిదేమన్నాడు? ఈరోజు ఎంతమందికి మీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో తెలుసుకోవాలని ఉంది. ఒకసారి చేయొద్దండి. నీ ఆత్మీయ జీవితం బాగుందా, ఆత్మీయ జీవితం డల్ అయిపోయిందా, వెలుగుతుందా, బాగా పైకెత్తాలా? హల్లెలూయా. ఎంతమందికి ఉంది తెలుసుకోవాలంటేనే ఈ మాట చెప్తా, లేకుంటే లేదు. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఆ దైవ సేవకుడు ప్రార్థన చేయకుండా, నువ్వు రోజు చదివే బైబిల్ తీసుకురా అని బైబిల్ అడిగినాడు. అయితే ఆ బైబిల్ ఆయన చేతిలో పెడితే ఫస్ట్ పేజీ నుండి లాస్ట్ పేజ్ దాకా మొత్తం చూసినాడు. నా బైబిల్ చూసి ఆయన ఏం చెప్పినాడు తెలుసా? నీ ఆత్మీయ జీవితం మంచిగా ఉందన్నాడు.